గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెలక్షన్ రూల్స్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ మనం అసంప్షన్ చేసుకుందాం. E1, E2, E3, E4 అని, అంటే హయ్యర్ ఎనర్జీ స్టేట్స్ అంటాం కదా. E2ని, E3ని, E4ని హయ్యర్ ఎనర్జీ స్టేట్స్ అని పిలుస్తాం మనం. E1 ఏమో గ్రౌండ్ స్టేట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎనర్జీ స్టేట్స్ మధ్య ఎగ్జైటేషన్, అంటే ట్రాన్సిషన్స్ జరుగుతాయి. ట్రాన్సిషన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ నుంచి E4 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ E3కి ఎలా జంప్ అయిందంటే, ఇక్కడ నుంచి ఇక్కడకి ఒక ట్రాన్సిషన్, అంటే E4 to E3 అనేది ఒక ట్రాన్సిషన్. ఓకేనా? నెక్స్ట్, E3 నుండి E2కి ఒక ట్రాన్సిషన్. ఓకే, నెక్స్ట్ E4 నుండి E2కి ఒక ట్రాన్సిషన్. అట్లా నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఇలా జరిగినప్పుడు మనం గమనించినట్లయితే, జరగటానికైతే నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ జరుగుతాయి, కానీ మనకి స్పెక్ట్రంలో ఈ స్పెక్ట్రల్ లైన్స్ అని, అంటే ఈ ట్రాన్సిషన్ వలన వచ్చేటువంటి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి అన్నీ కనపడవు. ఎందుకు అంటే, వీటికి కూడా కొన్ని సర్టైన్ రూల్స్ ఒబే అవ్వాలి. ఓకేనా? అంటే ఇట్లా ట్రాన్సిషన్ జరిగి, ఓకే, ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి ట్రాన్సిషన్ జరిగి దాని ద్వారా స్పెక్ట్రల్ లైన్ అనేది మనకు అపియర్ అవ్వాలి అంటే కొన్ని సర్టైన్ ప్రిన్సిపల్స్ని ఇవి ఫాలో అవ్వాలి. ఓకే, ఈ ఫాలో అయ్యేటువంటి ఈ సర్టైన్ రూల్స్ను మనం ఏమంటామంటే, అంటే ఏ స్టేట్ నుండి ఏ స్టేట్కి జరిగితే ట్రాన్సిషన్ జరిగితే మనకి స్పెక్ట్రల్ లైన్ కనిపిస్తుంది అన్న వాటి గురించి. ఓకేనా? వాటిని ఒబే అవ్వాలంట, అంటే సర్టైన్ ప్రిన్సిపల్స్ని ఒబే అవ్వాలంట. వాటినే మనం ఏమంటామంటే సెలక్షన్ రూల్స్ అంటాం. ఆ సెలక్షన్ రూల్స్ని ఏవైతే ఒబే చేస్తాయో, ఏ ట్రాన్సిషన్స్ అయితే ఒబే చేస్తాయో, ఆ ట్రాన్సిషన్ నుంచి స్పెక్ట్రల్ లైన్స్ అనేవి స్పెక్ట్రంలో కనిపిస్తాయి. మిగిలినవి కొన్ని ట్రాన్సిషన్, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరిగినా కానీ ట్రాన్సిషన్ అయితే జరుగుతుంది, కానీ స్పెక్ట్రల్ లైన్ అనేది కనిపించదంట. ఓకేనా? అది అటువంటి వాటి గురించి మనం చెప్తున్నాం ఇప్పుడు, స్పెక్ట్రల్ లైన్స్. ఓకేనా? ఇట్లా ఈ సర్టైన్ రూల్స్ గురించి మనం చెప్పుకుందాం. అవి ఎన్ని సెలక్షన్ రూల్స్ ఏంటి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీ నో దట్ ఇన్ ఎన్ యాటమ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్. ఓకేనా? ఇప్పుడు నేను డయాగ్రామ్లో చూపించిన విధంగా నెంబర్ ఆఫ్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి మనకు తెలిసినట్లుగా. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ దట్ ఆల్ ది ట్రాన్సిషన్ బిట్వీన్ డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ డూ నాట్ అపియర్. అన్ని ట్రాన్సిషన్స్ కూడా డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ మధ్య మనకి ట్రాన్సిషన్స్ కనపడవు. ఓకే, ది స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ గవర్నడ్, అంటే అంటే స్పెక్ట్రల్ లైన్స్ గవర్నింగ్ అవుతాయి ఎప్పుడు, అండర్ సర్టైన్ ప్రిన్సిపల్స్, కొన్ని సర్టైన్ ప్రిన్సిపల్స్ ద్వారా స్పెక్ట్రల్ లైన్స్ అనేవి మనకి ఆ ట్రాన్సిషన్స్ జరుగుతాయి. వాటినే మనం ఏమంటామంటే నోన్ యాజ్ సెలక్షన్ రూల్స్ అని పిలుస్తాము. దేర్ ఆర్ 3 సెలక్షన్ రూల్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ బిలో. ఎన్ని సర్టైన్ రూల్స్ ఉన్నాయి అంటే, ప్రత్యేకంగా ఇక్కడ 3 సర్టైన్ రూల్స్ ఉన్నాయి అని మనం చెప్తున్నాం. ఫస్ట్ సెలక్షన్ రూల్ చూద్దాం. ది సెలక్షన్ రూల్ ఫర్ ఎల్, ఓకేనా? ఎల్ను ఒబే అవ్వాలి. దీనికి సర్టైన్ సెలక్షన్ రూల్ ఉంటుంది, అదేంటి చూద్దాం. ఓన్లీ దోజ్ లైన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫర్ విచ్ ది వాల్యూ ఆఫ్ ఎల్ చేంజెస్ బై ±1. అంటే ఏ లైన్కి అయితే, దట్ మీన్స్ ఏ ఎనర్జీ స్టేట్ అయితే దానికి ఉన్నటువంటి యాంగులర్ మొమెంటం, టోటల్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఎల్ అనేది చేంజ్ అవ్వాలంటే, ఎంతగా ±1, ఇంత చేంజ్ అయినప్పుడు మాత్రమే ఆ లైన్స్, ఆ స్పెక్ట్రల్ లైన్స్ అనేది కనిపిస్తుంది అంట. అది ఎల్ వాల్యూ, ఎల్ అనేది కంపల్సరీగా ఎంత చేంజ్ అవ్వాలి, ±1. నెక్స్ట్ సెలక్షన్ రూల్ ఫర్ జే. సెలక్షన్ రూల్ ఫర్ జే అంటే డెల్టా జే ఈక్వల్ ±1 or 0 అని అర్థం. ఓకే, డెల్టా జే ఈక్వల్ ±1 or 0. ఓకే, ఇక్కడ చూడండి, ఓన్లీ దోస్ స్పెక్ట్రల్ లైన్స్ ఆర్ అబ్జర్వ్డ్. ఓన్లీ ఆ ఏ స్పెక్ట్రల్ లైన్స్ అబ్జర్వ్ చేస్తామంటే, వెన్ ది ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద స్టేట్స్ ఫర్ విచ్ డెల్టా జే ఈక్వల్ టు ±1 or 0. అంటే రెండు స్టేట్స్ మనం, రెండు ఎనర్జీ స్టేట్స్ని తీసుకుంటే, అంటే రెండు స్పెక్ట్రల్ లైన్స్ని తీసుకుంటే, ఆ రెండు స్పెక్ట్రల్ లైన్స్కి మధ్య డెల్టా జే వాల్యూ ఎంత ఉండాలి, ±1 అనేది చేంజ్ అవ్వాలి. ఆ రెండు ఎనర్జీ స్టేట్స్ మధ్య ±1 లేదా చేంజింగ్ అనేది 0 అన్న ఉండాలంట.
నెక్స్ట్ ట్రాన్సిషన్ 0 to 0 ఈజ్ నాట్ అలౌడ్. ట్రాన్సిషన్ అసలు 0 నుంచి 0కి ఎట్లా ట్రాన్సిషన్ అయ్యింది, ఇది అసలు అలౌయింగ్ అయితే కాదు అని చెప్తున్నాం. అంటే సెలక్షన్ రూల్ ఫర్ జే అంటే ఎంత, ఇప్పుడు డెల్టా జే ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 or 0 అని అర్థం. నెక్స్ట్ ది సెలక్షన్ రూల్ ఫర్ ఎస్, ఓన్లీ దోస్ స్పెక్టర్ లైన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫర్ విచ్ ది వాల్యూ ఆఫ్ ఎస్ చేంజెస్ బై 0. ఓకేనా, టోటల్ స్పిన్ యాంగులర్ మొమెంటం ఎస్ ఎంత చేంజ్ అవ్వాలంటే 0 అవ్వాలంట, అంటే డెల్టా ఎస్ ఈక్వల్ టు 0 ఈ సెలక్షన్ రూల్ ఇది. నెక్స్ట్ సెలక్షన్ రూల్స్ ఫర్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్, ఈసారి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్కి సెలక్షన్ రూల్. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ కూడా సెలక్షన్ రూల్ని ఎంతని ఒబే చేయాలి అనేది చూద్దాం. డెల్టా ఎంఎల్ ఈక్వల్ టు 0 or ±1, లేదా డెల్టా ఎంఎస్ ఈక్వల్ టు 0, లేదా డెల్టా ఎంజే ఈక్వల్ టు 0 or ±1. ఓకే, ఇవి సెలక్షన్ రూల్స్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్కి. ఓకేనా, ఎప్పుడు ఇవి అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను మనం అప్లై చేసినప్పుడు ది ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఎంఎల్ స్పిన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ఎంఎస్ అంటాం, ప్లే అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద ట్రాన్సిషన్. ట్రాన్సిషన్లో ఈ రెండు క్వాంటమ్ నెంబర్స్ కూడా అంటే ఎంఎల్ అండ్ ఎంఎస్ ఒక ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి. దైర్ సెలక్షన్ రూల్స్ సార్, వాటి సెలక్షన్ రూల్స్ ఏంటో ఇక్కడ మనం చూద్దాం. డెల్టా ఎంఎల్ ఈక్వల్ టు 0 or ±1, డెల్టా ఎంఎస్ ఈక్వల్ 0, డెల్టా ఎంజే ఈక్వల్ 0 or ±1. ఓకేనా, ఇవ్వండి ఇవి సెలక్షన్ రూల్స్. ఇవి సెలక్షన్ రూల్స్ అంటే ఈ సెలక్షన్ రూల్స్ని ఒబే చేసినటువంటి ఓకే ఎనర్జీ స్టేట్స్ మాత్రమే, ఎనర్జీ స్టేట్స్ మధ్య ఉన్న ట్రాన్సిషన్ మాత్రమే ఒక స్పెక్ట్రల్ లైన్ని ఫామ్ చేయగలదు, అంటే ఆ స్పెక్ట్రల్ లైన్స్ మాత్రమే కనిపిస్తాయి అని మనం చెప్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంటెన్సిటీ రూల్స్ కూడా మనం చూద్దాం. ఇంటెన్సిటీ రూల్స్ కూడా ఇది ఇంటెన్సిటీ రూల్స్ సార్. అంటే ఇంటెన్సిటీ రూల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ స్పెక్ట్రల్ లైన్ నుంచి ట్రాన్సిషన్ జరిగింది అంటున్నాం కదా, అంటే కొన్ని అపియర్ కావని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీని ద్వారా ట్రాన్సిషన్ E4 నుంచి E2కి ఒక ట్రాన్సిషన్ జరిగింది. ఓకేనా, స్పెక్ట్రల్ లైన్ మంచిగా ఎదిగి కొంచెం ఇట్లా కనిపించింది అనుకుందాం, ఇలా కనిపించింది అనుకుందాం స్పెక్ట్రల్ లైన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ E4 నుంచి E3కి స్పెక్ట్రల్ లైన్ ఇంకొకటి ఇట్లా కనిపించింది. E3 నుంచి E2కి ట్రాన్సిషన్ జరుగుతుంది కానీ ఆ స్పెక్ట్రల్ లైన్ కొంచెం వీక్గా కనిపించవచ్చు, అండ్ కొంచెం వీక్గా కనిపించవచ్చు. E3 నుండి E2కి ట్రాన్సిషన్ జరుగుతుంది కానీ కొంచెం వీక్గా ఇది ఇలా కనపడవచ్చు వీక్గా. ఇంటెన్సిటీ అనేది ఎట్లా ఉంది అంటే బ్రైట్గా కనపడకుండా వీక్గా ఇట్లా కనిపిస్తుంది అన్నమాట, అంటే దీని యొక్క ఇంటెన్సిటీ తక్కువ అని చెప్పచ్చు. ఓకేనా, ఎప్పుడు ఇంటెన్సిటీ తక్కువగా ఉంటాయి, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండ స్పెక్ట్రల్ లైన్స్కి ఇంటెన్సిటీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, అసలు ట్రాన్సిషన్ అంటూ జరగంది ఏంటిది అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇంటెన్సిటీ రూల్స్ ది ఇంటెన్సిటీ రూల్స్ ఆర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ట్రాన్సిషన్. ఓకేనా, అంటే ట్రాన్సిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ట్రాన్సిషన్ అనేది దట్ మీన్స్ లైన్ అన్నమాట, ఒక లైన్ అదే స్పెక్ట్రల్ లైన్ అన్నాం, ఒక లైన్ అని చెప్పాం కదా స్పెక్ట్రంలో, అది దాని గురించి. ఇంటెన్సిటీ ఆఫ్ ది ట్రాన్సిషన్ ఈజ్ స్ట్రాంగ్. ఓకేనా, అంటే బ్రైట్గా కనిపించింది అంటే ఎప్పుడు అంటే ఫర్ విచ్ ఎల్ అండ్ జే చేంజెస్ ది సేమ్ సెన్స్, అంటే ఎల్ మరియు జే అనేవి అంటే టోటల్ ఇదే ఆర్బిటాలు ఈ రెండు కూడా ఒకే మాదిరిగా చేంజ్ అవుతాయి, అంటే దట్ మీన్స్ ఈ రెండు కూడా ఒకే ప్యారలల్గా ఉండినప్పుడు. ఓకే, అట్లా చెప్తాను, ఎల్ అండ్ జే అనేవి రెండు ఒకే సేమ్ సెన్స్లో చేంజ్ అయితే కనుక ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రాన్సిషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, ఇది రూల్ అన్నమాట, ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్సిషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎల్ అండ్ జే అనేవి కంపల్సరీగా సేమ్ సెన్స్లో చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఈజ్ వీక్. ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రాన్సిషన్ అనేది ఎప్పుడు వీక్గా ఉంటుంది అంటే ఫర్ విచ్ ఎల్ అండ్ జే చేంజ్ ఇన్ ఆపోజిట్ సెన్స్, ఎల్ అండ్ జే అనేవి ఆపోజిట్ సెన్స్లో ఉంటాయి అనుకో, ఆపోజిట్ సెన్స్లో చేంజ్ అయితే అప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రాన్సిషన్ అనేది వీక్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, థర్డ్ రూల్ వచ్చేవరకు ఇంటెన్సిటీ ఆఫ్ ఏ లైన్ ఈజ్ స్ట్రాంగ్ వెన్ ద ట్రాన్సిషన్ ఈజ్ ఇన్ ద డిసెండింగ్ డిక్రీజింగ్ సెన్స్, దట్ మీన్స్ ఫ్రమ్ ఎల్ టు ఎల్ మైనస్ వన్.
అంటే పైనుండి కిందకు వచ్చేటప్పుడు అనమాట. ఇలా చెప్పాలంటే ఇంటెన్సిటీ ఆఫ్ అంటే ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందంటే ట్రాన్సిషన్ అనేది డిక్రీజింగ్ సెన్స్లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చెప్పాం కదా, క్యాపిటల్ ఎల్ ఉంది, నెక్స్ట్ ఇంకొక ఎనర్జీ స్టేట్కి వచ్చినప్పుడు ఎల్ మైనస్ వన్ ఉండాలి. దానికంటే ఆ ఎనర్జీ స్టేట్కి ఎల్ మైనస్ వన్ ఉండాలి, ఎల్ ప్లస్ వన్ ఉండకూడదు. అప్పుడు కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎ లైన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎ లైన్ ఈజ్ వీక్ వెన్ ద ట్రాన్సిషన్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ సెన్స్ ఫ్రమ్ ఎల్ టు ఎల్ ప్లస్ వన్. అది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఎల్ నుంచి ఎల్ ప్లస్ వన్కు ఉందనుకో, అప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఎ లైన్ అనేది వీక్గా ఉంటుంది. ది ఆపోజిట్లీ డైరెక్టెడ్ ట్రాన్సిషన్స్ అసలు డస్ నాట్ అక్కర్. ఆపోజిట్లీ డైరెక్టెడ్ ట్రాన్సిషన్స్ అయితే అసలు జరగనే జరగవంటాం. ఆపోజిట్లీ డైరెక్టెడ్ అంటే ఓకేనా, గ్రౌండ్ స్టేట్ నుంచి పై వైపుకి వెళ్ళేటప్పుడు. ది అబౌ రూల్స్ కెన్ బి సమరైజ్డ్ యాజ్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న రూల్స్ అన్నింటినీ ఇదిగో ఒక పట్టిక రూపంలో నీట్గా సమరైజ్ చేసాము. చూడండి, సమరైజ్ చేసి ఉంచారు. డెల్టా ఎల్ ఈక్వల్ టు మైనస్ వన్, డెల్టా జే ఈక్వల్ టు మైనస్ వన్. మోస్ట్ ఇంటెన్స్ లైన్ అంటే సేమ్ సెన్స్లో చేంజ్ అవ్వాలన్నాం కదా, ఇది మైనస్ వన్, ఇది మైనస్ వన్ అయినప్పుడు మోస్ట్ ఇంటెన్స్ లైన్ అనేది వస్తుంది. అంటే బాగా ఆ లైన్ అనేది బయటికి కనిపిస్తుంది, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ డెల్టా ఎల్ ఈక్వల్ టు మైనస్ వన్, డెల్టా జే ఈక్వల్ టు జీరో, లెస్ ఇంటెన్స్. ఓకేనా, ఈ డెల్టా ఎల్ అనేది మైనస్ వన్ ఉండి డెల్టా జే అనేది జీరో ఉంటే కనుక అది లెస్ ఇంటెన్స్ లైన్ కనిపిస్తుంది అంట అప్పుడు. నెక్స్ట్ డెల్టా ఎల్ ఈక్వల్ టు ప్లస్ వన్ ఉండి డెల్టా జే ఈక్వల్ టు ప్లస్ వన్ ఉంటే ఓకేనా, ప్లస్ వన్ ఉంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎల్ టు ఎల్ ప్లస్ వన్ అయితే ఓకేనమ్మా ఏమవుతుంది, అది ప్లస్ వన్ అయినప్పుడు వీకర్ అవుతుంది, అంటే ఇంక్రీజింగ్ సెన్స్లో ఉంది ఇది, అందుకనే వీకర్ అవుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ డెల్టా ఎల్ ఈక్వల్ టు ప్లస్ వన్, డెల్టా జే ఈక్వల్ టు జీరో. ఓకేనా, డెల్టా జే ఈక్వల్ టు జీరో, ఇది ఇదేమో ప్లస్ వన్ ఉండి ఇదేమో జీరో ఉంటే అప్పుడు కూడా ఏ లైన్ ఏమొస్తుందంట, వీకర్ లైన్ అంట. డెల్టా ఎల్ ఈక్వల్ టు మైనస్ వన్, డెల్టా జే ఈక్వల్ టు ప్లస్ వన్, ఆపోజిట్లీ డైరెక్టెడ్ ట్రాన్సిషన్ అంటాం దీన్ని. ఇవి నో ట్రాన్సిషన్స్ అనమాట. ఇక్కడ కూడా అంతే, డెల్టా ఎల్ ఈక్వల్ ప్లస్ వన్, డెల్టా జే ఈక్వల్ మైనస్ వన్ అయితే నో ట్రాన్సిషన్. ఈ విధంగా మనం ఇంటెన్సిటీ రూల్స్ని సమరైజ్ ఈ విధంగా చేస్తారు అన్నమాట. ఓకే, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు కావలసినటువంటి అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇంకా నా ఛానల్లో పి అనే ఐకాన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే తప్పకుండా దానిలో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లేస్ అవుతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.